నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయిందన్న బీకామ్ కంప్యూటర్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ పడుతుందని చెప్పి జాయిన్ అయ్యాను నాది ఫైనల్ ఇయర్ అయిపోయింది కానీ సెకండ్ ఇయర్ కూడా చాలా బ్యాలెన్స్ ఉండిపోయింది ఫస్ట్ ఇయర్లో పడింది ఎలా పడింది అది పడిందని కూడా తెలియకుండా పడింది ఇంట్లో ఎంతమంది అకౌంట్స్ ఉంటే అందరు అకౌంట్స్ చెక్ చేసుకోవాలంటారు ఆ చెక్ చేసుకునే టైంలో ఫీజు కట్టే లాస్ట్ డేట్ కూడా అయిపోతుంది లాస్ట్ టైం హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డానన్నా ఇప్పుడైతే ప్రస్తుతానికి డిగ్రీ అయిపోయింది నెక్స్ట్ ఎంబీఏ చేద్దామంటే ఫీజ్ రియంబర్స్మెంట్ లేదు వెళ్ళి ఎలాగోలా డబ్బులు కట్టి చేసే అంత అయితే లేదు అలాగనే సరే డిగ్రీ మీద ఏమైనా జాబ్ చూసుకుందామా అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి మన రాష్ట్రంలో ఎటువంటి ఛాన్సులు లేవు దాని గురించి నెక్స్ట్ మన పార్టీ వస్తే మీరు ఏం చేస్తారన్న వసతి దీవెన విద్యా దీవన పెద్ద స్కామ్ ఇంకోటి లేదు తల్లి తరతరాలుగా అసలు ఫీ రింబర్స్మెంట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఫీ రింబర్స్మెంట్ చేయాల లక్ష్యంతో ఆనాడు తీసుకొచ్చారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ వర్తించాలని రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్పాండ్ చేశారు సో ఇద్దరు నాయకుల మధ్యలో ఫీ రీంబర్స్మెంట్ అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం చేపడటం జరిగింది తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు అంటే రోసే గారు కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలంగాణలో కేసీఆర్ గారు కానివ్వండి అందరు కూడా ఈ ఫీ రింబర్స్మెంట్ ప్రోగ్రాం కొనసాగించారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మేము గొప్పలుగా అని చెప్పుకునే దానికి డైరెక్ట్ గా కాలేజీకి వేయాల్సిన ఫీ రింబర్స్మెంట్ ని తీసుకుని మీ అకౌంట్లో వేస్తున్నామని చిత్రీకరించి వేయాల్సిన డబ్బులు వేయట్లేదు గతంలో ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యన ఉన్న ఇష్యూ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు తల్లిదండ్రులు ఇబ్బంది పడేవారు కాదు ఈ రోజు ఏమైంది ప్రభుత్వం సకాలంగా డబ్బులు వేయట్లేదు మీ అకౌంట్లో మీరు కట్టే పరిస్థితి లేకుండా పోయింది నంబర్ వన్ దానివల్ల ఏమైంది హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టమంటారు అదే విధంగా బాగా చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మార్క్ లిస్ట్ కావాలి ఉద్యోగాల కంటే డబ్బులు కట్టమంటారు ఇట్లా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల మార్క్ లిస్టు హాల్ టికెట్ కాలేజీలు ఉండిపోయినాయి సో నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంది ఆగిపోయిన వాళ్ళకి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ కాలేజీలతో వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్టులు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ విద్యా దీవెన వసతి దీవెన రద్దు చేస్తాం డైరెక్ట్ గా డబ్బులు మీకు సంబంధం లేకుండా కాలేజ్ యజమానికి ఇస్తాం మీరు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు సో మార్క్ లిస్ట్ కోసం ఎవరికోసం ఆగాల్సిన అవసరం లేదు హాల్ టికెట్ కోసం ఎవరికోసం ఆగాల్సిన అవసరం అది ప్రభుత్వం కాలేజ్ యజమాని మధ్యలో ఉన్న ఇష్యూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆపేసిన పీజీ ఫీ రింబర్స్మెంట్ ఆపేసిన విదేశీ విద్యా పథకం కూడా మళ్లీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అందరూ విదేశీ విద్య గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కానీ ప్రజలందరూ కూడా ఆలోచించాలమ్మా నేను కూడా అమెరికాలో చదివా ఇంజనీరింగ్ అక్కడ చేశా ఎంబీఏ కూడా అక్కడ చేశా నాలాగా అందరికి అవకాశం ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆర్థిక స్థోమత లేకపోతే వాళ్ళు చదువు ఆపకూడదు పై చదువులు చదవాలా ఒక్కరు అమెరికాకి వెళ్తే ఆ కుటుంబం నుంచి ఇంకో పది మందిని తీసుకెళ్తాడు అతనే చూసుకుంటాడు వాళ్ళందరూ బాగా చదువుకుంటారు తిరిగి రాష్ట్రానికి వచ్చి పనిచేసినా పక్క రాష్ట్రాల్లో పనిచేసినా మంచి జీతం వస్తుంది అనే లక్ష్యంతో ఒక పవిత్రమైన కార్యక్రమం విదేశీ విద్య తీసుకొచ్చారు జగన్ గారు ఇద్దరు కూతుర్లు కూడా విదేశాల్లో చదువుతారు ఇద్దరు బిడ్డలు కూడా విదేశాల్లో చదివిస్తారు చాలా మంచిది చాలా సంతోషం కానీ పేదవాళ్ళకి ఇచ్చే విదేశీ విద్య రద్దు చేస్తాం మటుకు చాలా బాధాకరం చాలా మంది విద్యార్థులు బాబుగారు టైంలో వెళ్ళారు సగం అప్పుడు పడింది అంటే ఒక సంవత్సరం రెండు వేల పంతొమ్మిది వెళ్ళిన ఒక సంవత్సరం ఫీ పడింది రెండో సంవత్సరం ఫీ పడలా ఎందుకు ప్రభుత్వాలు మారిన ఈయన రద్దు చేశారు ఎంతో న్యాయం అంటే సొంత బిడ్డలు ఫారన్ లో చదవచ్చు కానీ బడుగు బలహీన వర్గాలు పేద పిల్లలు చదువుకోకూడదు చాలా చాలా బాధకరం అందుకే పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య ఈ రెండు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో మళ్ళీ మేము అమలు చేస్తాం థ్యాంక్ యూ